టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. 73వ రాజ్యాంగ ఆమోద దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలోని మండల పరిషత్ కార్యాలయనందు రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని కృత్తివెన్ను మండల జై భీమ్ ఆర్మీ సభ్యులు ఈరోజు దిగ్విజయంగా నిర్వహించారు. తొలుత సభను ఉద్దేశించి స్థానిక ఎంపీపీ గరుడ ప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగం రచనలో అంబేద్కర్ గారి కృషి చాలా అమోఘమైందని, భారతదేశ స్థితిగతులను అర్థం చేసుకుని అన్ని మతాల కులాల ప్రాంతాల వర్గాల ప్రజలకు న్యాయం చేకూరేలా రాజ్యాంగాన్ని రచించారని, 1947లో స్వాతంత్ర్యం సంపాదించినప్పటికీ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు 1950 జనవరి 26 నుంచి మన భారతదేశంలో అధికారిక పరిపాలన కొనసాగిందని, అందులో భాగంగానే 1949 నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిందని ఆయన గుర్తు చేస్తూ అంబేద్కర్ గారి కృషిని ఆయన కొనియాడారు. తదనంతరం మండల స్థాయిలోని అధికారులు, జై భీమ్ ఆర్మీ సభ్యులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ది అధికారి పిచ్చిబాబు, మండల తహసీల్దార్ రామకోటేశ్వరరావు, డిప్యూటీ తహసీల్దార్ శశికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ గణేష్ కుమార్, ఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, సీతనపల్లి సచివాలయ సిబ్బంది, పిహెచ్సి సిబ్బంది, జై భీమ్ ఆర్మీ అధ్యక్షుడు హేమాచలం, ఉపాధ్యక్షుడు కిషోర్, జై భీమ్ ఆర్మీ సభ్యులు అలెగ్జాండర్ వెంకటరత్నం, నవీన్ నరసింహ, జోజిబాబు, నికేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సంగమూడి జడ్పీ హైస్కూల్ నందు జై భీమ్ ఆర్మీ సభ్యులు రాజ్యాంగ దినోత్సవ వేడుకను పాఠశాల సిబ్బంది సహకారంతో ఘనంగా నిర్వహించారు. సభను ఉద్దేశించి స్థానిక జడ్పీటీసీ మహిళా రత్నకుమారి మాట్లాడుతూ, అంబేద్కర్ గారు వీధి దీపాల క్రింద కూర్చొని చదివి, బడి బయట కూర్చొని పాఠాలు విని, ఎన్నో శ్రవళ్లు అనుభవించి ఉన్నత స్థాయిలో నిలిచి అందరికీ ఆదర్శప్రాయుడయ్యారని, లెక్కలేనని డిగ్రీలు చదివి పట్టాలు పొందారని, ఉన్నతమైన రాజ్యాంగాన్ని మనకు తయారు చేస్తారని, అటువంటి మహానుభావులను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులంతా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. రాజ్యాంగంలోని ఉన్నత అంశాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి గొప్ప ఆశయాలను అలవర్చుకోవాలని సూచించారు. తదుపరి కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ లక్ష్మోజీ విద్యార్థిని విద్యార్థులకు బ్రిటిష్ వారి పాలన, భారతీయుల స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న మహోన్నత వ్యక్తులు, స్వాతంత్ర ప్రకటన, రాజ్యాంగ పరిషత్ మరియు కమిటీలు, రాజ్యాంగ రచన ఆవశ్యకత, రాజ్యాంగ ఆమోదం అమలు వంటి అంశాలను వివరించారు. అనంతరం జై భీమ్ ఆర్మీ అధ్యక్షుడు హేమాచలం అంబేద్కర్ యొక్క గొప్ప వ్యక్తిత్వం గురించి వివరించారు. ఇంతటి అత్యున్నత స్థితిలో ఆయన నిలబడటానికి గల కారణం ఒకే ఒక చదువు అని, విద్యార్థి విద్యార్థులంతా ఆయన ఆదర్శంగా తీసుకుని అత్యుత్తమైన స్థితిలో నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో సర్పంచ్ సునీత వాసు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే మాటలు చెప్పి శుభాభినందనలు తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు, ఉపాధ్యాయులు, జై భీమ్ ఆర్మీ సభ్యులు రాజు తదితరులు ప్రసంగించారు. తదనంతరం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా స్థానికంగా ఉన్న 5 పంచాయతీల పరిధిలోని పాఠశాలకు క్విజ్ పోటీలు నిర్వహించి అంతిమంగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ బహుమతి 2,500 రూపాయలు చిన్న చిందాల పాఠశాల విద్యార్థికి, ద్వితీయ బహుమతి 1,500 సంయుక్తంగా సంగమూడి హైస్కూల్ విద్యార్థులకు, తృతీయ బహుమతి 1,000 రూపాయలు సంయుక్తంగా నీలిపూడి హైస్కూల్ విద్యార్థికి మరియు కొమళ్లపూడి హైస్కూల్ విద్యార్థికి ప్రైజ్ మనీ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగమూడి హైస్కూల్ సిబ్బంది మరియు జై భీమ్ ఆర్మీ సహకారులు ఈదా సామ్యలు, పెనుమాల సునీల్, గూట్ల దీనరాజు, చింతల దానియలు, ఆండ్రూ గోపి విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని పిల్లలకు నిర్వహించి వాళ్లు ప్రతిభ బయటకు తీసిన జై భీమ్ ఆర్మీ కమిటీ వారికి పాఠశాల హెడ్ మాస్టర్లు ప్రత్యేకతలు అభినందనలు తెలిపారు. ఎందుకంటే మనకు మంచి చేసే విషయాలు మనం నేర్చుకోవాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మీరు బాగా ఎదగాలి, బాగా సైంటిస్టులు, డాక్టర్లు, కలెక్టర్లు. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది, నేను టీచర్ అవ్వాలి. ఎక్కువ మన టీచర్స్ మనకి బోధిస్తూ ఉంటారు కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ అవ్వాలనుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో పుట్టినందుకు భారతదేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలి. ఎందుకంటే పుణ్యభూమి మన దేశం. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్న దేశాలు లేవు. చాలా ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, ఎప్పుడు గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మన దేశం మాత్రం సస్యశ్యామలంగా ఉంటుంది. మనం సుభిక్షంగా ఉంటున్నామంటే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఒకవైపు అయితే మనకి మన అంటే స్నేహపూర్వకమైన సంబంధాలు ఎక్కువ,
మనకి తోటి వారిని ప్రేమించే మనస్తత్వాలు ఎక్కువ. సో మనకి ఎడ్యుకేషన్ లో చెల్లి చేశారండి డిగ్రీస్. ఆయన చేసిన డిగ్రీలు ఇంతవరకు ఎవరు కూడా బీట్ అవుట్ చేయలేకపోయారు. ఆయన చేసిన డిగ్రీల్ని ఇంతవరకు ఎవరు అధిగమించి ఆ డిగ్రీలు చేయలేకపోయారు. అంటే అన్ని భాషల్లో ఆయన డిగ్రీలు సంపాదించి ఆ డిగ్రీల వరకే పరిమితిపోవాల. ఆయన మేధస్సుని ఒక రాజ్యాంగ రూపంలో మనకి ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ఉంది. అమెరికా రాజ్యాంగం కొన్ని కఠినమైన శిక్షలు ఉంటాయి అక్కడ. అంటే న్యాయ వ్యవస్థలు చాలా ఉరి శిక్షలు అట్లా ఉంటాయి. కానీ మనకు అనుకూలంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, మనకి శిక్షలు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా మనకి ఏదైనా ఇప్పుడు చట్టం ఏదైనా చేయాలి అంటే ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కృషి పలుకు ఆయన బాగా చదువుకోబట్టి బాగా కష్టపడి అంటే చదువుకోవడంలో కూడా చాలా కష్టాలు పడ్డాడు అనమాట. ఆయన చదువుకునే వల్ల చాలా అంటే ఆయన ఉన్న ఆ సిచ్యువేషన్లో చదువుకునికుండా స్కూల్కి కూడా రానికుండా అంటరంటను అప్పుడు ఉన్న పొజిషన్లో ఆయన ఎట్లయినా సరే నేను చదువుకోవాలి, నేను చదువుకుని నా వైపు ఉన్న వాళ్ళందరికీ నాలాంటి పరిస్థితులు ఉన్న వాళ్ళందరికీ నేను మంచి చేయాలి అన్న సందర్భం ఆ రోజు తీసుకుని వీధి దీపం వెలుగుతుంటే ఆ వీధి దీపంలో అక్కడ కూర్చుని నైట్ చదువుతున్నాను. ఆయన ఆ రోజు అంత కృషి చేసి మీ సంవత్సరాలు వచ్చిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలి అనేది ఆయన రాజ్యాంగంలో రూపొందించారు. ముఖ్యంగా ఈ రాజ్యాంగాన్ని రూపొందించకపోతే మన వ్యవస్థను ఎట్లా నడిపించుకోవాలి ఏంటనేది మనకి సరిగ్గా తెలియదు అనమాట. అంటే స్వతంత్ర భారతదేశంలో స్వతంత్రం రాకముందు బానిసత్వంలో మనం బ్రతికాం. మన పూర్వీకులు అందరూ సైలెంట్గా ఉండాలి అందరు పిల్లలందరూ, ఎందుకంటే మనకు మంచి చేసే విషయాలు మనం నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మీరు బాగా ఎదగాలి, బాగా సైంటిస్టులు డాక్టర్లు కలెక్టర్లు. ఒక్కొక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, మీకు ఒక డ్రీమ్ ఉంటుంది నేను టీచర్ అవ్వాలి. ఎక్కువ మన టీచర్స్ మనకి బోధిస్తూ ఉంటారు కాబట్టి టీచింగ్ ఫీల్డ్ ఎక్కువ అవ్వాలనుకుంటూ ఉంటాం. మన భారతదేశంలో పుట్టినందుకు భారతదేశం కోసం ఏదైనా చేయాలనే సంకల్పం ఉండాలి. ఎందుకంటే పుణ్యభూమి మన దేశం. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఉన్న దేశాలు లేవు చాలా. ఇప్పుడు పాకిస్తాన్ చూడండి, ఎప్పుడు గొడవలు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. కానీ మన దేశం మాత్రం సస్యశ్యామలంగా ఉంటుంది. మనం సుభిక్షంగా ఉంటున్నామంటే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులు ఒకవైపు అయితే మనకి మన అంటే స్నేహపూర్వకమైన సంబంధాలు ఎక్కువ, మనకి తోటి వారిని ప్రేమించే మనస్తత్వాలు ఎక్కువ. సో మనకి ఎడ్యుకేషన్లో చెల్లి చేశారండి డిగ్రీస్. ఆయన చేసిన డిగ్రీలు ఇంతవరకు ఎవరు కూడా బీటౌట్ చేయలేకపోయారు. ఆయన చేసిన డిగ్రీల్ని ఇంతవరకు ఎవరు అధిగమించి ఆ డిగ్రీలు చేయలేకపోయారు. అంటే అన్ని భాషల్లో ఆయన డిగ్రీలు సంపాదించి ఆ డిగ్రీల వరకే పరిమితిపోవాల. ఆయన మేధస్సుని ఒక రాజ్యాంగ రూపంలో మనకి ఇచ్చారు. అంటే మనకి ఇప్పుడు అమెరికా రాజ్యాంగం ఉంది. అమెరికా రాజ్యాంగం కొన్ని కఠినమైన శిక్షలు ఉంటాయి అక్కడ. అంటే న్యాయ వ్యవస్థలు చాలా ఉరి శిక్షలు అట్లా ఉంటాయి. కానీ మనకు అనుకూలంగా ఎట్లా ఉంటే బాగుంటుంది, మనకి శిక్షలు ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అనేది ప్రతిదీ కూడా మనకి ఏదైనా ఇప్పుడు చట్టం ఏదైనా చేయాలి అంటే ఆ చట్టం